ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు కానీ ఎప్పుడు సంచలనం రేకెత్తిస్తూనే ఉంటారు. తాజాగా ఉత్తరాంధ్ర జిల్లా రాజకీయం ఒక్కసారి వేడెక్కిన పరిస్థితి. ఇక ఉత్తరాంధ్రలో కీలకంగా ఉన్న ముద్రగడ పద్మనాభం, ఆయన ఏ పార్టీలో చేరతారు, ఏ పార్టీకి మద్దతిస్తారు అనే అంశం మొదటి నుంచి కూడా ఆసక్తి రేపుతుంటుంది. ఆయన ఏ పార్టీతో ముందుకెళ్తారు, ఏ పార్టీకి మద్దతు ప్రకటిస్తారు, ఏ పార్టీతో కలిసి అడుగులు వేస్తారనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంటుంది. తాజాగా ముద్రగడ పద్మనాభం జనసేన టీడీపీ కూటమిలో చేరిపోతున్నారు అని ఒక వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఆయన కుమారుడు ముద్రగడ గిరిధర్ ఇందుకు సంబంధించి కొన్ని ప్రకటనలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక జనసేన నుంచి ముద్రగడకి ఆహ్వానం వచ్చింది, ఆయన సానుకూలంగా ఉన్నారు అనే అంశాన్ని కూడా ఆయన కుమారుడు ధృవీకరించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే మరొక్కసారి ఏపీ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం ఎటువైపు ఉంటుంది, ఎవరికి మద్దతు ప్రకటిస్తుంది, రాబో ఎన్నికల్లో ఏ పార్టీ కీలకంగా మారుతుంది అనే అంశాన్ని నిర్ధారించే కాపు ఓటర్లు కాబట్టి ఈసారి కూడా అదే అంశం పునరావృతం కాబోతుందనే అంశం ఆయన కుమారుడు ముద్రగడ గిరిధర్ స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ముద్రగడ పద్మనాభం జనసేన కనుక మద్దతు ప్రకటిస్తే రాబో ఎన్నికల్లో ఇదే ఉత్తరాంధ్రలో ఒక కీలక చేర్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మనం చూసాం గత ఎన్నికల్లో ముద్రగడ తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించారు, ఆ తర్వాత వైసీపీకి మొగ్గు చూపారు. ఆయన ఎక్కడ కూడా స్పష్టత లేని పరిస్థితులే కనిపించాయి. కానీ ఈసారి వచ్చే నెల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక అన్ని రాజకీయ పార్టీలు తమ తమ ఈ అడుగులని చాకచక్యంగా వేస్తున్న పరిస్థితి. అదే కోవలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక ప్రముఖ నాయకుడు ముద్రగడ పద్మనాభం కూడా, ఆయన ఎవరికి మద్దతు ఇవ్వాలి, రాబో ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి ఏ విధంగా న్యాయం జరగాలి, న్యాయం జరగాలంటే ఏ పార్టీతో కలిసి ముందుకు వెళ్ళాలి, ఈ అంశాలను చాలా కూలంకషంగా చర్చించిన తర్వాత ఆయన జనసేన పార్టీకి మద్దతు ఇచ్చేందుకు జనసేన నుంచే తనకి పిలుపు వచ్చింది అని ఆయన కుమారుడు ధృవీకరించడం, ఇక ముద్రగడ కూడా సానుకూలంగా ఉండడంతో జనసేన పార్టీలో చేరేందుకు ఇటు టీడీపీ వర్గాలు కానీ ఇటు జనసేన వర్గాలు కానీ హర్షం ఆమోదాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, ఫర్ ఇండియా తెలుగు, హైదరాబాద్.